पड़ा था आपको लेकर लो। अरे व्हाट डू यू देखो नहीं आया तेरे साथ ये नहीं ड्राइविंग मेरी सर ड्राइविंग मेरी इतनी सर दुकान कंडो कॉल बैठो ड्राइविंग इन सर ड्राइविंग इन इस सर ड्राइविंग इन ड्राइविंग इन द इन माय व्हीकल डैमेज इतनो ब्लैक कलर ड्रेस हेलो ड्राइविंग इन सर व्हीकल डैमेज सर मेरे मा व्हीकल डैमेज सर తెలుసా మీరు అక్కడ గుద్దారు అక్కడ గుద్దారు మీరు ఆ చివర్లో మేము మేము ఈ రోడ్ మీదే పోతున్నాం ఈ రోడ్ మీదే పోతున్నాం ఇది ఈ రోడ్ మీద కిందకు వచ్చింది ఈ లైన్ లో ఉంది ఈ లైన్ వేలో ఉంది ఇటు సైడ్ పోతే అర్థమైందా ఏ లైన్ ఈ లైన్ లో పోవాలి ఇటు సైడ్ పోయే వెహికల్స్ అవును మరి ఈ లైన్ లో వచ్చేలా నువ్వు రెడ్ లైట్ ని కూడా లెక్క చేయకుండా వస్తున్నావు ఈ లైన్ లో వచ్చినాం మేము ఈ లైన్ లో వచ్చినాం అక్కడ సాక్ష్యం ఉంది మీ దగ్గర సాక్ష్యం కాదు అక్కడ రెడ్ లైట్ ఇప్పుడే గ్రీన్ లైట్ అయింది మీరు కాదు ఓకే 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 లిజన్ లిజన్ ఓకే ఓకే గైస్ అర్థమైంది ఓకే రిజిస్ట్రేషన్ ఉందా బండికి ఎవరు ఓనర్ నేమ్ చెప్పండి ఇతడే ఎవరు నేమ్ ఏంటి అతని పేరు నాకు తెలుసు హలో మాట్లాడండి మాస్టరు అతను హలో బండి రిజిస్ట్రేషన్ ఎవరి మీద ఎవరి పేరు మీద ఉంది అతను ఎవరిదా బండి ఇతని పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఏ నా బట్టకాలి బండి ఈ బండి మీద ఉంది ఈ బండి మీద ఉందా చెప్పండి వీళ్ళు తీసుకొచ్చిన బండి ఎవరి పేరు మీద ఉందా చెప్పండి అదే అదే పద 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 అడుగుదాం హలో 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 సార్ 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 వెహికల్ వెహికల్ వద్దులే వద్దు హలో సార్ ఆ వెహికల్ యువర్ రిజిస్టర్ మీద చెప్పండి సార్ సార్ యువర్ పేరు మీద ఆ వెహికల్ చెప్పండి ఇది ఒకటి అడిగి అడిగి అది అదే 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 ఎవడు కేసార్ బ్రో అది అడగండి బ్రో అది అడుగుదాం పాటు యువర్ పేరు మీద ఉందా వెహికల్ తీయాల్సింది ఏంటే కదా సార్ ఆ వెహికల్ ఎవరి పేరు మీద చెప్పండి సార్ చెప్పండి హలో ఆన్సర్ చేయండి హలో ఆఫీసర్ ఆన్సర్ చేయండి సార్ ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది మీరు గుద్దిన వెహికల్ అది చెప్పండి మాట్లాడండి సార్ సార్ చెప్పండి సార్ మరి ఏంది బ్రో మాట్లాడరు మాట్లాడరండి హలో సార్ ఆఫీసర్ హలో ఆఫీసర్ ఇప్పుడు వెనక సార్
ఒక రెండో మూడో ఇవ్వండి చాలు. సార్ వినిపిస్తుందా మా వాయిస్? ఇప్పుడు రెండో మూడు ఇవ్వాలంట ఇవ్వాలి బ్రో. రెండో మూడు అంటే ఏమిస్తావు ఏమో హలో వినిపిస్తుందా సార్? ఓకే వినిపిస్తుంది చెప్పండి. వెహికల్ ఎవరి పేరు మీరు చెప్పండి. ఇటండి 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 సార్, ఇటండి ఇటండి. ఆ వెహికల్ ఎవరి పేరు? హలో మిస్టర్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఎవరి పేరు మీద ఉందో చెప్తాను. ఎవరి పేరు మీద ఉందో చెప్తాను. పద వెహికల్ దగ్గర పదండి సార్. మీరు గుద్దిన వెహికల్ కూడా ఎవరి పేరు మీద ఉందో చెప్పండి. అది కూడా ఎవరు ఎవరు డ్రైవ్ చేసింది తను ఎవరో మీరు అంటే కాదు అట్లాంటప్పుడు మరి అంటే కూర్చుంటే గుద్దినట్టు కాదు అతను. అరే యా ఊర్లో చదువుకున్నావురా? రే ఎవడైనా యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ కారణమవుతాడు, పక్కన కూర్చుండేవాడు అవ్వడు. అర్థమైందా? కాదు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే డ్రైవర్ మాత్రం మాట్లాడకూడదు, కార్లో కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడకూడదు. అండి ఎలాగా ఓకే ఓకే పదండి, కార్ దగ్గర పడదండి, మనం మాట్లాడుకుందాం. రిజిస్ట్రేషన్ చూసి మీతో మాట్లాడతాను ఓకేనా? నేమ్స్ కూడా గైస్. హలో మిస్టర్ ఉంది వాళ్ళది ఉంది కదా, వాళ్ళది ఉంది వాళ్ళది ఉంది కదా. ఇంకో ఇంకా మన వెహికల్ ని చెక్ చేయాలి సార్. మా వెహికల్ ఏదో దొంగతనం చేస్తుంది సార్. మా వెహికల్ దొంగతనం చేసింది సార్. మీ వెహికల్ కాదు కాబట్టి లక్షలు పెట్టి కొన్నాం నేను ఇతను, ఇంత ఇంత మనీ వేసుకొని. ఏమంటావు పిఎస్ సార్? అంతే అంతే. ఇంపోర్ట్ ఓకే ఓకే ఓకే. బాడీ స్కామ్ ఉంది, స్కామ్ ఉంది చూడండి బ్రో. బాడీ స్కామ్ ఏది ఎక్కడ? పిఎస్ సార్ బ్రో డిస్కార్డ్ కి కదా. పిఎస్ సార్ బ్రో హలో, మన కాడ బాడీ స్కామ్ ఉంది కదా, లైవ్ లో ఉన్నావుగా. ఉంది ఉంది. మనం అంటే వెహికల్ ఇంపౌండ్ చేసినామంట, మనం ఇతని తోటి కదా లోపల వరకు వచ్చింది. అవునవును అవును. నాకంటే ముందు బయటకు వచ్చారుగా. డిస్కౌంట్ ఏడా సార్? మేము ఇట్లా వచ్చాం సార్, ఆ టైంలో చేయగలుగుతామా సార్ ఇంపౌండ్ చెప్పండి. సరే మీరు ఎక్కడ పర్చేజ్ చేశారు? ఇన్వాయిస్ చూపించండి. మీ కార్ మీకు వచ్చేసింది? కార్ డీలర్ కాడ పర్చేజ్ చేసినాం సార్. సరే కార్ డీలర్ దగ్గరికి వచ్చి ఎల్ఎస్పీడీకి ఇన్వాయిస్ పంపమానండి, మీ 24 అవర్స్ లో మీ కార్ వస్తుంది. ఓకే ఓకే సార్. అంటే మీ ఆ కార్ రిజిస్ట్రేషన్ పేరు ఉందో అది కూడా చెప్పండి కొంచెం. దండి దండి ఏది అది. హలో మిస్టర్ కామెడీ గిమిడి జైకు లాఠీ ఉంది చేతిలో, ఒకటే సరే హాస్పిటల్ లో పడతావు. అర్థమైందా? కామెడీ కాదు. నీ వెహికల్ నీ వెహికల్ ఎక్కడ ఎలా ఎలా వెళ్ళిపోతుంది? అన్ని వెహికల్స్ అలాగే ఉండిపోయాయి. అలా అన్ని వెహికల్స్ అలాగే ఉండిపోయాయి, మీ వెహికల్ ఎలా వెళ్ళిపోయింది? ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఓకే తీసుకెళ్లారని. యా అవును, మీరు కంప్లైంట్ ఇవ్వండి. మరి ఒకసారి కార్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఇన్వాయిస్ పంపించండి, మీ కార్ 24 అవర్స్ లో మీకు పంపించేస్తాను. ముందు అది చూడండి సార్, అది చూడండి. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ పేరు మీద వచ్చి గుద్ది మా మీద చేస్తే మేము ఏం చేయాలి సార్? మేము కరెక్ట్ వేలో వచ్చినాం సార్. మీ ఊళ్ళు వచ్చి ఇటు సైడ్ ఈ వే వచ్చి మీరు గుద్దేస్తే మీకు ఏం చేయలేదు సార్. అట్లా చేస్తే మీ సైడ్ మిస్టేక్. వెళ్ళి వెళ్ళి మీరు ఇన్వాయిస్ తీసుకొని రండి, మీ వెహికల్ మీకు వస్తుంది. ఎలా సార్? ఎలా ఎలా? మీది కార్ మీది కాదని అంటున్నాను కదా, నేను అబ్జెక్ట్ చేస్తున్నా. మీ కార్ కాదు అది, మీది అని ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఏది మరి చూపించు. వేసుకొని కొనుక్కున్నాం సార్ ఇద్దాము. తలా లక్షకి ఆ కార్ రాదు బాబు, ఈ సిటీలో రేట్లు ఎక్కువ. అతను నాకు లక్ష ఇచ్చాడు, నేను ఇట్లా లక్ష తీసుకున్నా. అది వెరీ చీప్. 2 లక్షలకు రాదు తమ్ముడు బాబు.
ఫస్ట్ వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి ఇన్వాయిస్ పట్టుకొని రండి. సమ్మిత్ ముందే నేను అర్జెంట్ గా నాకు మేము జాబ్ చేస్తున్నాం, మా జాబ్ ని డిస్టర్బ్ చేస్తుంది సార్. ఆ వెహికల్ చూడండి, ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో చూసి చెప్పండి మాకు. అది ఎందుకు ఎందుకు చెప్పాలి సార్? మీదే కదా సార్ వచ్చి గుద్దిరు. ఎందుకు ఎందుకు చెప్పాలి? మా ఇవన్నీ చెక్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటనే చెప్తే మీది కార్ మిస్, కార్ ఎవరు ఎత్తుకొని వెళ్తున్నారు అన్నారు. మమ్మల్ని గుద్దిరు, మా జాబ్ కి పోతుంటే మీరు వచ్చి మమ్మల్ని గుద్దిరు సార్. ప్రాబ్లం ఇప్పుడు దేంట్లో వచ్చారు మీరు? దేంట్లో వచ్చింటే గుద్దాను. మీ కార్ మీరు పర్చేజ్ చేశారా? ఎక్కడ నా ఎవరి దగ్గర సిటిజన్ నుంచి దొబ్బేసుకొని వచ్చారా? అలవాటు. ఓకే, మరి మీ కార్ అయితే అలాగే ఉండిపోతుంది, అర్థమైందా? ఇప్పుడు ఇది నా కారు సార్, లాక్ అట్లీస్ట్ కాదు, అట్లీస్ట్ లాక్ కూడా వేసుకోకపోతే ఎలాగా సొంత వెహికల్స్ కి? వెహికల్ లో కూర్చున్నది కదా, మీరు వెహికల్ లో కూర్చున్నాక ఎట్లా లాక్ వేస్తాం చెప్పండి? అది ఏం ఫియర్ సార్ అంతేనా? అవునా, నేను అడిగాను, నువ్వేం అడుగుతావు కూడా? నువ్వు అడుగుతున్నావు అది ఎక్కువగా, మళ్ళీ నేనే అడిగేది. తినిపిస్తావా? వస్తున్నా 5 నిమిషాలు. మనము మంచి వేలో పోతున్నాం, ఇట్ సైడ్ ఇట్లా పోతున్నాం మనం, ఆంధ్ర పాత్రలో పోతున్నాము. వీళ్ళు ఇట్ సైడ్ వచ్చి మన బుద్ధి తెలుసుకోలేక ఎట్లా బ్రో? ఇప్పుడు లాటికి ఉన్నాం, మెట్రో కూడా పెట్టిండు. పోలీసానికి మబ్బులు లేవుతున్నాయి. ఇట్లా ఫోన్ లో మాట్లాడుతుంది, ఎంతసేపు మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. 114 మాకు జాబ్ కి లేట్ అవుతుంది సార్, జర మాట్లాడాను సార్. ఏంది ఇతను, అసలు పోలీస్ ఇదేనా చేయాల్సింది ఇతను సార్? డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడమే సార్. ఇతను రాబ్బా, ఇతను సార్ వచ్చిరా చెప్పండి సార్. ఇట్లాండి, నా ఇమ్మట్రా సార్, నా ఇమ్మట్రా సార్. మీ ఎమ్మట రాను బాబు, నువ్వే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, ఇక్కడే తీరుసా. ప్రాబ్లం ఏంటి మీకు? ఒక విషయం తెలుసా సార్? సార్ మీరు ఆగండి సార్, సార్ మీరు కొంచెం దూరంగా ఉండండి, ఆ లాఠీ దగ్గర ఉంది సార్, ప్లీజ్ కొంచెం దూరంగా ఉండండి. పొరపాటున ఇతను కొట్టపోయి మిమ్మల్ని కొడితే కష్టం, కొంచెం దూరం కొంచెం. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు లెఫ్ట్నెట్తో మాట్లాడుతున్నావు, టూ మచ్ మాట్లాడుతున్నావు అంట, కొంచెం చూసి మాట్లాడితే బెటర్. లేదు లేదు, నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు, ప్లీజ్ కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడు. ఓకేనా? చెప్పు నీ సమస్య ఏంటి. యాక్సిడెంట్ చేశాను అని నువ్వు అంటున్నావు నన్ను, నేను డ్రైవింగ్ సీట్లో లేను, అతను డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత మీరు గొడవకి దిగితే యా వెయిట్ 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 సార్, అతని పేరు తెలుసు కదా నాకు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మీ కార్ని గుద్దారు అని మీరు చెప్పారు. అవును, మీ కార్ని రికవర్ చేయాలంటే మీ కార్ లేదు. ఓకే, మీ కార్ నంబర్ చెక్ చేద్దాం అనుకున్నా, మీ కార్ని ఇంపౌండ్ చేశారు. నా నేనేమంటున్నా అంటే నో 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 ఏంటి ఎక్కడ ప్లేస్ యాడ్ ఉంది ఇంపోర్ట్ చేయడానికి? ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ ప్లేస్ యాడ్ ఉంది. ఇంపౌండ్ అంటే గరాజ్ కి పంపించడం అన్నమాట, స్క్రాప్ లో పడేయడం. సార్ ఎక్కడ ఎక్కడ సార్ ఇక్కడ లేదు కదా, మీ అమ్మట తిరిగాం కదా. లేదు లేదు, ఇప్పుడు నో నో నో, ఎమ్మట కాదు, నేను కార్ తీసుకొని వచ్చే లోపల మీరు ఇద్దరు బయటకు వచ్చారా లేదా నాకు కనిపించలా. నేను కార్ తీసుకొని బయటకు వచ్చే లోపు, ఇక్కడికి వచ్చే లోపు మీరు అక్కడి నుంచి ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నో 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 నో, మేము మా సీసీటీవీ కెమెరాలు మేము ఉపయోగించము, మీరు కరెక్ట్ చెప్తున్నారని మాకు నమ్మకం కలిగితే కంపల్సరిగా యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరేమన్నారు యాక్సిడెంట్ చేశారు అన్నారు, కాదు మీరు యాక్సిడెంట్ చేశారు అంటున్నా, మీదే నా కారు అని నేను అడిగా. అవును సార్. ఓకేనా? ఇప్పుడు కారు
కార్ మిస్సింగ్ ఫైల్ చేస్తారా ఏంటి కార్ ఊరికే ఆ నంబర్ చూడు ఈ నంబర్ చూడు కాదు ఆ నంబర్ చూడు ఈ కార్ ఆఫీసర్ది ఈ కార్ ఎవరిది అంటే అట్లా మాట్లాడకూడదు మీ కార్ మిస్ అయిందా చూశారు కదా మీ కార్ ఏది మరి దానికి ఏదైనా చేద్దామంటే మెకానిక్ ని పిలిపిద్దామంటే కార్ ఎక్కడ రిపేర్ చేయించడానికి ఇప్పుడు కార్ గుద్దితే ఏమి రిసిక్స్ చేస్తారా రిపేర్ చేయించిస్తారు ఏది కార్ కనిపించట్లా మా బాడీకి కూడా డ్యామేజ్ మిస్సింగ్ మరి ఏది ఎక్కడ ఎక్కడనా మీరు కాస్త దూరంగా ఉండండి ఇతని ఇతనికి 6 నెలలు జైలు శిక్షలే మాస్టరు నువ్వు కదలక నువ్వు చెప్పు నువ్వు మాట్లాడాలి చెప్పు ఆల్రెడీ నాకు తెలిసి మొన్న నువ్వు నా మీద ఫిల్ బాక్స్ దగ్గర యాక్సిడెంట్ చేసావు నువ్వు ఇందాక చెప్పావే బాడీ క్యామ్ వేసి చూపించమంటావా చూపిస్తే 600 నెలలు వేస్తా చూపిమంటావా ఉద్దేవా లేదా అది చెప్పు చచ్చిపోలేదు ఇంజూర్డ్ అయ్యా పారామెడిక్ వచ్చిందా పారామెడిక్ వచ్చి ట్రీట్మెంట్ చేసిందా అరే ఫిల్ బాక్స్ దగ్గర పారామెడిక్ ఉన్నాడు ఏంట్రా బాబు 2500 బొక్క నాకు నువ్వు గుద్దేసి పోయినందుకు సార్ మీరు సార్ మీ పేరేంటి ఎల్లో జుబ్బా సార్ మళ్ళీ ఐడి కార్డు చెక్ చేసినప్పుడు అది లేకపోతే మరి కష్టం అయిపోతుంది సార్ పోలీసుల దగ్గర అలా మాట్లాడకండి చెక్ చేయమంటారా ఓకే కొంచెం దూరంగా ఉండు హలో మిస్టర్ ఎల్లో జుబ్బా మీరు వెళ్ళకండి అసలు లాఠీ ఉంది ప్లీజ్ సార్ వితౌట్ ఎనీ రీజన్ గన్ను కంటే లాఠీ పవర్ వితౌట్ ఎనీ రీజన్ నన్ను చెక్ చేయడానికి వీల్లేదు సార్ అవును మీ నేమ్ తప్పు చెప్తున్నారు మీరేమో కాదు మీరు టెర్రరిస్ట్ ఏమో మీ నేమ్ అడిగితే మీ నేమ్ కూడా సరిగ్గా చెప్పకపోతే ఎలాగా మా నేమ్ అదే సార్ అవును చెక్ చేయనండి ఐడి కార్డు నో సార్ అలా చెక్ చేయడానికి అస్సలు వీల్లేదు సార్ మేమేమైనా తప్పు చేస్తే అప్పుడు చెక్ చేయండి పోలీస్ కార్ దిగండి హలో మిస్టర్ సరే ఇప్పుడు ఏమంటారు అరే బాబు ఇది పోలీస్ కార్ కాదు బాబు స్టేట్ ఏజెంట్ కార్ అనమాట పోలీస్ కార్ అంటే అలాగుంటది అర్థమైందా హై ఎండ్ ఆఫీసర్ దీంట్లో పోతాడు నేనే కొంచెం దూరంగా ఉండు బ్రో బ్రో నువ్వు ఎంసీఆర్ కొంచెం దూరంగా ఉండు చెప్తా మనవనికి ఒక ఏట్ వేద్దామని చూస్తాంటే నువ్వు దగ్గర దగ్గరకు వస్తున్నావు చెప్పు ఏంటి ఇంకా ఏమేమి డౌట్లు ఉన్నాయి ఏం డౌట్ల పోలీసుల ముందే గన్ను తీయడము ఎన్ని నెలలు ఏమంటావు చెప్పు నిన్ను సివిలియన్ అనుకుంటావు ఏ కాదు యూనిఫామ్ మాదిరి లేదా నాది కాదు యూనిఫామ్ మాదిరి లేదా కాదు యూనిఫామ్ లాగలేదా యూనిఫామ్ లాగలేదా సార్ 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 ఏం సార్ నన్ను వేస్తారు ఏంది హలో సార్ తప్పు చేస్తుంది పద 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 ఎక్కడ గన్స్ ఉన్నాయి అయ్యో ఎస్కార్ట్ చేసి మరి హలో సార్ ఇందుకి దాడికి దిగాడు అందుకనే కూర్చోబెట్టినాను ఏడ దాడికి ఏడ దిగిన చచ్చిపోతే దాడి అది దాడ అరే కొట్టావా లేదా నన్ను అది చెప్పు ఏడగొట్టి బాడీ కెమెరాలో సీసీ కెమెరాలు తీ కాదు ఏడగొట్టా చెప్పు నన్ను కొట్టావా లేదా
కొట్టలేదు అసలు కొట్టను కూడా టచ్ కూడా చేయలేదు అడుగు పిఎస్ రాదు టచ్ చేశాను అరే మీరు నీకు చెప్తున్నాను ఎంసీఆర్ సార్ ఆల్రెడీ ఓ సారీ ఎంసీఆర్ కాదు జంబలకి బొమ్మ గారు మీకు ఆల్రెడీ ఏం ఏం చెప్పాను దూరంగా ఉండండి సార్ ఇతనితో మాట్లాడుతున్నాను అంటే ఏమని అర్థం కాదు అంటే అది ఏం చేయాలి సార్ అలా అలా రానికూడదు మీరు దూరంగా ఉండాలి కదా చీపో చీపో అని చెప్పాలి తూపో తూపో అని అలా అరే థాయ్ దూరంగా జరుగు అని అలా అరే జీప్ వచ్చేలా వస్తారు జీప్ వచ్చే ఎవరు లేరా మెడిక్స్ ఉన్నారు కదా డాక్టర్లు ఈఎంఎస్ ధర్మాలో ఉండు ఈఎంఎస్ లు ధర్మాలు ఉన్నాయి కాదు అరే 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 వీడు అరే వీడు డ్రాప్ చేస్తా మళ్ళీ ఇన్వాలిడ్ అంట హలో ఆఫీసర్ ఈ ఆఫీసర్ని కొట్టింది ఎవరు ఈ ఆఫీసర్ని కొట్టింది ఎవరు ఇదో ఇతను ఎస్ఎల్ వై ఏం సార్ డిస్కార్డ్ లో మాట్లాడుతున్నారా డిస్కార్డ్ లో అట్లా మాట్లాడితే ఎలాగా డిస్కార్డ్ లేదు అసలు సార్ గురుగారు అవి కప్స్ నేను తీయకపోతే మరి గన్స్ తీస్తున్నావు గన్స్ తీస్తున్నావు రాంగ్ రాంగ్ నువ్వు చేసేదే రాంగ్ అర్థమైందా మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు సార్ సార్ ఇక్కడ షూటింగ్ జరిగితే మీకు తగులుతాయి చూసుకోండి జంబలక్కడి పంప గారు దూరంగా అంటే వార్నింగ్ ఇవ్వాలి కదా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చినండి గాలి చేస్తామనే